गुड मॉर्निंग पेपर टू बी सिस्टम ऑफ सर्किल्स वेरी शॉर्ट कंप्लीट शॉर्ट आंसर्स फाइंड द इक्वेशन ऑफ द सर्किल विच इज ऑर्थोगोनल टू ईच ऑफ द फॉलोइंग थ्री सर्किल्स ఎలా ఉండాలంటే సర్కిల్ ఈక్వేషన్ మూడు సర్కిల్స్కి ఆర్థాగ్నల్గా ఉండేటట్టు ఎక్స్ అవేంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ సెవెంటీన్ వై ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ సెవెన్ లెవెన్ ఈజ్ ఈక్వల్ జీరో అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ట్వంటీ టూ వై ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ Let the equation of the required circle is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇది అనుకో ఇప్పుడు మన దగ్గర మూడు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా వన్ అండ్ టూ ఆర్థాగ్నల్ అని ఒకటి అలాగే నెక్స్ట్ వన్ అండ్ త్రీ ఆర్థాగ్నల్ అని చెప్పి ఒకటి అలాగే వన్ అండ్ ఫోర్ ఆర్థాగ్నల్ మనకి ఆర్థాగ్నల్ కండిషన్ తెలుసు కదా రెండు సర్కిల్స్ ఆర్థాగ్నల్ అవ్వాలి అంటే 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఇస్ ఈక్వల్ సి ప్లస్ సి డాష్ ఈ రకంగా మూడు ఈక్వేషన్స్ వస్తాయి జిఎఫ్సిలు అవి సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన అంటే జిఎఫ్సి వస్తాయి అప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది ఆ రకంగా చేయాలి ఫస్ట్ వన్ అండ్ టూ ఆర్ ఆర్థాగ్నల్ టు ఈచ్ అదర్ అంటే ప్రతిదీ కూడా మనకు ఈ కావాల్సిన ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ తోటి ఆర్థాగ్నల్ అని చెప్పి తీసుకోవాలి వన్ అండ్ టూ చేస్తే ఈ రకంగా వచ్చాయి 2g ప్లస్ 17f మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అలాగే వన్ అండ్ త్రీ అంటే ఈక్వేషన్ నెంబర్ 1 ఇది థర్డ్ ఈక్వేషన్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ ఇలెవెన్ ఇజ్ ఈక్వల్ జీరో దానికి మళ్ళీ ఆ రెండు ఆర్థాగ్నల్ అనుకుంటే 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఇజ్ ఈక్వల్ సి ప్లస్ సి డాష్ అప్లై చేస్తే 7g ప్లస్ 6f మైనస్ సి ఇజ్ ఈక్వల్ టు 11 ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అలాగే వన్ అండ్ ఫోర్ ఆర్థాగ్నల్ టు ఈచ్ అదర్ అయితే మళ్ళీ ఆ రెండింటికి ఆర్థాగ్నల్ కండిషన్ చేశాక మైనస్ జీ ప్లస్ 22f మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 ఈ రకంగా మనకి ఇప్పుడు జిఎఫ్సిలో త్రీ ఈక్వేషన్స్ ఉన్నాయి 5 2g ప్లస్ 17f మైనస్ సి ఈజ్ ఈక్వల్ 4 అదొకటి 7g ప్లస్ 6f మైనస్ సి ఈజ్ ఈక్వల్ 11 ఒకటి మైనస్ జీ ప్లస్ 22f మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 ముందర ఈ మూడిట్లో రెండు ఈక్వేషన్స్ తీసుకొని సాల్వ్ చేస్తే జిఎఫ్లో వచ్చింది జిఎఫ్లో వచ్చింది కాబట్టి మిగతా రెండు కూడా జిఎఫ్లో ఉండే సి క్యాన్సిల్ అయ్యేటట్టుగా చూసుకోవాలి అప్పుడు అక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది జిఎఫ్ ఆ రెండు సాల్వ్ చేస్తే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి ఇలాగ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో మామూలుగా కూడా చేయొచ్చు చేశాక జిఎంఓ మైనస్ 3 ఎఫ్ మైనస్ 2 సిఎంఓ మైనస్ 44 వచ్చింది ఇప్పుడు ఇవే కదా మనకు కావాల్సింది Therefore, the equation of the required circle is x square plus y square plus 2gx. gm minus 3 kada 2 into minus 3 into x plus 2fy. 2 into minus 2 into y minus 44. C value minus 44 kada is equal to 0. Which implies that x square plus y square minus 6x minus 4y minus 44 is equal to 0. ఈ రకంగా చేయాలి చాలా సింపుల్ అండి త్రీ సర్కిల్ ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ అదేమనుకోవాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ మూడు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిన మూడు సర్కిల్స్ని సర్కిల్ ఈక్వేషన్స్ ప్రతిదీ కూడా మనం తీసుకొని అంటే కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ తోటి ఆర్థాగ్నల్ అని చెప్పి కండిషన్ అప్లై చేస్తాం అంతే అప్పుడు జిఎఫ్సిలో ఈక్వేషన్స్ వస్తాయి అవి సాల్వ్ చేసుకుంటే జిఎఫ్సి వచ్చేస్తాయి త్రీ ఈక్వేషన్స్ వస్తాయి త్రీ ఈక్వేషన్స్ని కూడా సాల్వ్ చేస్తే వచ్చేస్తాయి ఈ రకంగా చేయాలి నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది పాయింట్ ఇలాగ ఒక పాయింట్ ఇచ్చారు మిగతా రెండు కూడా సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చారు ఇది కూడా అంతే ఆ పాయింట్ ద్వారా పాస్ అయ్యేదంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ తీసుకుని ఆ పాయింట్ అందులో వేస్తే ఆల్రెడీ మనకి ఎఫ్సిల్లో ఇక ఈ రకంగా వస్తుంది చెప్తారు ఇప్పుడు చూద్దాం ఒక పాయింట్ రెండు సర్కిల్స్ ఇచ్చారు ఇంటర్సెక్ట్స్ ది సర్కిల్స్ గివెన్ బై ది ఈక్వేషన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ జీరో అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సెవెన్ వై ఈక్వల్ జీరో ఆర్థాగ్నల్ లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు ఏమిచ్చారు ఈ ఈక్వేషను కావాల్సిన సర్కిల్ ఈక్వేషను జీరో మైనస్ త్రీ ద్వారా పాస్ అవుతుంది అని చెప్పి
ఆ పాయింట్ అందులో వేస్తే మైనస్ సిక్స్ ఎఫ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ నైన్. గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్ రెండు ఇచ్చారు కదా, అవి రెండు తీసుకో, త్రీ అండ్ ఫోర్. ఇప్పుడు సిన్స్ ది సర్కిల్స్ వన్ అండ్ త్రీ మనం తీసుకున్నాం కదా రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్, అది థర్డ్ ఈక్వేషన్, అలాగే వన్ అండ్ ఫోర్ ఆ రెండు ఆర్థోగోనల్ కండిషన్ అప్లై చేస్తాం. ముందర వన్ అండ్ త్రీకి అప్లై చేస్తే మైనస్ సిక్స్ జీ ప్లస్ త్రీ ఎఫ్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈ రకంగా వచ్చింది. మళ్ళీ అలాగే వన్ అండ్ ఫోర్ ఆ రెండు ఆ రెండింటికి ఆర్థోగోనల్ కండిషన్ అప్లై చేస్తే ఈ రకంగా వచ్చింది, జీ ప్లస్ సెవెన్ ఎఫ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ రకంగా వచ్చింది. మన దగ్గర ఇప్పుడు మొత్తంగా మూడు ఉన్నాయి కదా, ముందర పాయింట్ వేసినప్పుడు ఒక ఈక్వేషన్ ఆల్రెడీ వచ్చేస్తుంది, తర్వాత ఇంకొక ఈక్వేషను వన్ అండ్ త్రీ సాల్వ్ చేస్తాం, ఇప్పుడు వన్ అండ్ ఫోర్ సాల్వ్ చేసినప్పుడు ఇది, ఇప్పుడు టూ అండ్ ఫైవ్ సాల్వ్ చేస్తాం, ఫైవ్ అండ్ సిక్స్ సాల్వ్ చేస్తాం, మళ్ళీ జీఎఫ్లో ఈక్వేషన్స్ వస్తాయి, మళ్ళీ ఆ రెండు సాల్వ్ చేస్తే ఈ రకంగా వస్తుంది. సాల్వ్ సెవెన్ అండ్ ఎయిట్ సాల్వ్ చేస్తే జీఎఫ్ వాల్యూస్ వస్తాయి, జీఎమ్ వన్ బై త్రీ ఎఫ్ఎమ్ టూ బై త్రీ. ఆ రెండు వచ్చాక మళ్ళీ ఈక్వేషన్ టూలో వేస్తాం ఎఫ్ వాల్యూ, వేస్తే డైరెక్ట్గా మనకి సి వాల్యూ వచ్చేస్తుంది, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ వన్లో జిఎఫ్సి సబ్స్టిట్యూట్ చేస్తాం. నువ్వు రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అనుకున్నాం కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ టూ బై త్రీ ఇంటూ వై మైనస్ సి వాల్యూ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సింప్లైజ్ దట్ ఎల్సిఎం తీయాలి, తీసి అప్పుడు చూపించాలి ఈ రకంగా వస్తుంది, త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ప్రాబ్లం ఎంతవరకు సాల్వ్ చేయాలో మొత్తంగా అంతవరకు కూడా చేసి చూపించాలి, ఎందుకంటే సెవెన్ మార్క్స్ ప్రాబ్లం అంటే కంప్లీట్గా చేసి చూపించాలి. డైరెక్ట్ స్టెప్ వేసడం కానీ అలాగే ఇదే కదా చిన్నదే కదా అని చెప్పి వదలడం కానీ అలా చేయకుండా జాగ్రత్తగా, అలాగే రఫ్ వర్క్ కూడా ప్రతిదీ కూడా చూపించాలి, లేకపోతే వేరే వాళ్ళ దాంట్లో నుంచి కాపీ కొట్టేశారేమో అనుకో. అందుకని రఫ్ వర్క్ కూడా పక్కన చేసి చూపించాలి, ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ అంత రఫ్ వర్క్ పక్కన క్లియర్గా కనిపించాలి. ప్రతి ప్రాబ్లంకి పక్కన రఫ్ ఆ స్పేస్ ఉంచుకుంటే అక్కడ చేసి చూపిస్తే కరెక్ట్గా మార్క్స్ చక్కగా అంత ఎన్ని మార్కులు రావాలో అన్ని మార్కులు కరెక్ట్గా అలా పడిపోతాయి. ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాల్సింది మ్యాథ్స్లో, ఆ స్టెప్స్ క్లియర్గా ఉండాలి, అంత ప్రతి స్టెప్ కూడా క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండేటట్టుగా చేస్తే మార్క్స్ చక్కగా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ కట్స్ ది సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై ప్లస్ లెవెన్ ఈజ్ కూడా జీరో అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ ట్వంటీ వన్ ఈజ్ కూడా జీరో ఆర్థోగోనలీ అండ్ హ్యాస్ ది డయామీటర్ అలాంగ్ ది స్ట్రెయిట్ లైన్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ కూడా సర్కిల్. ఇది కూడా అంతే, అలాంటిదే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అలాగే కొంచెంగా అలాగ మార్చి ఇస్తాను. సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ కదా, అది తీసుకొచ్చి ఈ స్ట్రైట్ లైన్లో వేస్తాను, వేస్తే అది థర్డ్ ఈక్వేషన్ అయిపోతుంది, జీఎఫ్లో వస్తుంది కదా జీఎఫ్సీలో. అప్పుడు మిగతా రెండు కూడా ఇక వన్ ఇన్ టూ, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటా, ఇదేమో థర్డ్ ఈక్వేషన్ అనుకుంటా, రెండు సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చాను. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ ఈజ్ కూడా జీరో, అది వన్ అండ్ టూ ఆర్థోగోనల్ తీసుకుంటాం, వన్ అండ్ త్రీ ఆర్థోగోనల్ తీసుకుంటాం, అక్కడ రెండు వస్తాయి, ఇది థర్డ్, అవి సాల్వ్ చేస్తే జీఎఫ్సీ వాల్యూస్ వస్తాయి. చూద్దాం ఇప్పుడు, లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఇస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈజ్ కూడా జీరో. ప్రతి ప్రాబ్లంకి కూడా అల్గోరిథం అంటే ఏ స్టెప్స్ చేస్తున్నాము ఆ క్లారిటీ క్లియర్గా ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, ఇంత కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఇక్కడ ఏమిటి లైన్ ఈక్వేషన్ ఇచ్చారు, రెండు సర్కిల్ ఈక్వేషన్స్ కనబడుతున్నాయి, థర్డ్ కనిపించట్లేదు అని చెప్పి. ఇక్కడ ఏమిటి ఇచ్చారు అంత ఆర్థోగోనల్లీ అండ్ హ్యాస్ ది డయామీటర్ అలాంగ్ ది స్ట్రెయిట్ లైన్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అలా ఇచ్చారు, అంటే సెంటర్ లైజ్ ఆన్ ది డయామీటర్ అంతే కదా, అంతే కాబట్టి ఆ సెంటర్ వేస్తాం మైనస్ జీ మైనస్ అంతే. అందుకని జాగ్రత్తగా గాబరా పడకుండా ఇచ్చిన ప్రాబ్లం జాగ్రత్తగా చూస్తాం. ఈ రకంగా ఉన్నాయి సర్కిల్ ఈక్వేషన్స్ రెండు ఇచ్చారు. సిన్స్ ది సర్కిల్స్ వన్ అండ్ టూ ఆర్ ఆర్థోగోనల్ దెన్ కండిషన్ అప్లై చేస్తాం వన్ అండ్ టూకి కండిషన్, అప్పుడు జీఎఫ్సీలో ఒక ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ అలాగే వన్ అండ్ త్రీ ఆర్ ఆర్థోగోనల్ దానికి మళ్ళీ కండిషన్ అప్లై చేస్తాం, అప్పుడు ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఫైవ్. ఇప్పుడు సెంటర్ అదే చెప్పాను కదా, సెంటర్ ఆఫ్ వన్ ఈజ్ సి మైనస్ జీ మైనస్ ఎఫ్ కదా, లైజ్ ఆన్ ది లైన్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు సెవెన్. ఇప్పుడు మైనస్ జీ మైనస్ ఆఫ్ ఈక్వేషన్లో వేస్తాం, లైన్ ఈక్వేషన్ వేస్తే అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది, ఇది
జీఎఫ్లో ఉంది కాబట్టి మనకు వచ్చిన ఈక్వేషన్ అలా చూసుకోవాలి జాగ్రత్త. లేకపోతే ఊరికే అనవసరంగా చేయడం మళ్ళీ మళ్ళీ మొదటికి రావడం అలా కాదు. అలా కాకుండా ముందర ఇది ఎందులో ఉందో చూసుకోవాలి. జీఎఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా సాల్వ్ చేసేటప్పుడు సి క్యాన్సిల్ అయిపోయేటట్టుగా జీఎఫ్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు ఈజీ అవుతుంది, లేకపోతే టైం వేస్ట్. సో ఈ రకంగా వస్తుంది, రెండు జీఎఫ్లో ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ జీఎఫ్ వాల్యూస్ వస్తాయి. ఈ రెండు వచ్చాక ఏదో ఒక ఈక్వేషన్లో వేస్తే సి వాల్యూ వస్తుంది. ఈ రకం జీ మైనస్ టూ ఎఫ్ మైనస్ వన్ సిఏమో త్రీ వచ్చింది. దెర్ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ జీఎక్స్ ద మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ మైనస్ వన్ ఇంటూ వై ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. సింప్లైజ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ రకంగా చేయాలి జాగ్రత్తగా. ఇందాక పాయింట్ ఇచ్చినప్పుడు కానీ లేదంటే ఇలాగ అండ్ హ్యాస్ ది డయామీటర్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్ అని చెప్పి లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కానీ ఎక్కడ కూడా గాబరా పడకుండా పాయింట్ ఇవ్వగానే పాయింట్ ఇస్తే ఆ పాయింట్ తీసుకొచ్చి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో వేసిస్తాం. వేసిస్తే జిఎఫ్సిలో డైరెక్ట్గా అక్కడ ఈక్వేషన్ వస్తుంది. ఇలా ఇస్తే సెంటర్ లైస్ ఆన్ ది డయామీటర్ అంతే కదా. సో మైనస్ జీ మైనస్ ఆఫ్ వేసిస్తాం స్ట్రైట్ లైన్ వేసిస్తే అప్పుడు ఏ రకం అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ లైన్ ఈక్వేషన్ మీదే మైనస్ జీ మైనస్ ఎఫ్ వేస్తాం. వేస్తే అప్పుడు ఈ రకంగా వస్తుంది. అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే పాసెస్ త్రూ సెంటర్ కదా, డయాగ్రామ్ అంటే అదే, సారీ డయామీటర్ అంటే అదే. కాబట్టి ఆ సెంటర్ ద్వారా పాస్ అవుతుంది డయామీటర్ అని చెప్పి అలా ఇచ్చారు కాబట్టి డయామీటర్ అని చెప్పి ఇచ్చారు కాబట్టి ఇట్ పాసెస్ త్రూ సెంటర్. సో మైనస్ జీ మైనస్ ఎఫ్ అందులో వేస్తాం. ఈ రకంగా గాబర పడకుండా చూసుకోవాలి ప్రాబ్లం చేస్తే, ఎందుకంటే గ్యారంటీ క్వశ్చన్స్ 7 marks. సో అందుకని చాలా ఇంపార్టెంట్ మోడల్స్ గ్యారంటీగా వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.